ఈ మధ్యకాలంలో ఆంధ్రప్రదేశ్లో దళితులపై ఎక్కువ అరాచకాలు జరుగుతున్నాయన్న వార్తలు వినిపిస్తున్నాయి డాక్టర్ సుధాకర్ గారు కానీ లేదంటే కడప జిల్లాలో ఒక న్యాయమూర్తి మీద కానీ అదేవిధంగా రెండు మూడు రోజుల క్రితం రాజమండ్రిలో ఒక దళిత బాలిక మీద అత్యాచారం కేసు కానీ నిన్న మొన్న జరిగిన శిరోమండనం కేసు కానీ ఇవన్నీ దళిత మీద జరుగుతున్న సంఘటనలే దీనిని దళితులతో అణిచివేతగా భావించవచ్చు అంటారా అంటే ఇది నేను రెగ్యులర్ అలా ఎలా మాట్లాడాలంటే కానీ నేను ఏం చూస్తున్నానంటే దీంట్లో సాక్షాత్ రాష్ట్ర హోంమంత్రి దళిత వర్గానికి చెందిన వ్యక్తి మరి ఆవిడ ఆధ్వర్యంలో ఇవన్నీ జరుగుతూ ఉంటే మరి ఇన్ని కేసులు ఒకటి కాదు రెండు కాదు ఒకటైతే ఒక యాక్సిడెంట్ అనుకోవచ్చు రెండైతే అనుకోవచ్చు కానీ ఇది ఒక విధానంగా జరుగుతుంటే దీన్ని ఖచ్చితంగా ఆ ఆ వర్గం పట్ల వీళ్ళకి సానుకూల దో దృక్పథం లేదనేది అని అనిపిస్తుంది ముఖ్యంగా ఆ వర్గాల నుంచి వచ్చిన హోంమంత్రి ఉండి వాళ్ళ రక్షించలేకపోవడం నిజంగా చాలా బాధ కలిగించే అంశం రాజమండ్రిలో జరిగిన శిరోమణ కేసులో దోషులు ఇంతవరకు కనీసం దోషులపై కేసులు కూడా పెట్టట్లేదు అంటే ఇది కేసులు కూడా పెట్టట్లేదు అంటే దీని వెనకాల ప్రభుత్వం మద్దతు ఏమన్నా ఉందా అంటే అంటే మద్దతు ఉందా అని అనుకోవాలి ఎందుకంటే మీ ఒక సుధాకర్ గారి మీద ఒక మాట ఉన్నప్పుడు అంత బలంగా పనిచేసిన వ్యవస్థ మరి అదే వ్యవస్థ ఒకళ్ళకి అన్యాయం జరిగినప్పుడు పని చేయాలి కదా పని చేయకపోక వాళ్ళు కూడా కొంత ప్రభుత్వపు కార్యకర్తలాగా కొంతమంది పోలీస్ శాఖలో ఉండే కొద్దిమంది పని చేయటం మరి అలాంటి అనుమానాలకే దారి ఉంది అందుకని అది నిజంగా ఇదేనంటే ఇది నమ్మకం కలిగించే విషయాలు ఇది ఏదో చిన్నగా కొట్టేద్దామని విషయం కాదు కానీ ఇది నమ్మకం కలిగేసి ఎందుకంటే ఇలాంటి ఇష్యూస్లో దోషుల్ని కఠినంగా శిక్షించకపోతే ఎవరైతే చేశారు ఎవరినో నామకే వాస్తే ఎవరినో పెట్టి ట్రైని ఎస్ఐళ్లను వీళ్ళని పెట్టి కాకుండా నిజంగా ఎవరైతే అసలు ఆ కా ఆ సంఘటన కారకులు అయ్యారో వాళ్ళందరినీ కూడా మీరు బలంగా శిక్షించకపోతే అది పొద్దున రకరకాల దళిత సంఘాలు కానీ లేదంటే ప్రజా సంఘాలు కానీ ప్రతి ఒక్కరు ఇంక్లూడింగ్ మిగతా మలాంటి పార్టీలు కానీ ఖచ్చితంగా అలాంటి ఇష్యూస్ ఖచ్చితంగా బలమైన మద్దతు ఉంటుంది ఖచ్చితంగా ప్రభుత్వం దీన్ని స్పందించి ఎవరైతే దోషులున్నారో వాళ్ళు ఖచ్చితంగా శిక్షించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు